యోగా ఆయన ఆసనాలు వైరల్ అవుతున్నాయి. దాంతో పాటు సోషల్ మీడియా స్టార్ విడుదల రజనీ యోగ ఆసనాలు కూడా. రజనీ యోగా జైలా పోయింది అండి, అదేంటో మరి ఒకసారి ఆ విజువల్ బాగానే చేశారు. పీసీఆర్ రైట్, దేశవ్యాప్తంగా జరిగిన యోగా డేకి సంబంధించి మా ఢిల్లీ కరస్పాండెంట్ రామకృష్ణ గారు మరిన్ని వివరాలు అందిస్తారు. రామకృష్ణ గారు, రామకృష్ణ గారు, రామకృష్ణ గారు ఉన్నారా? రామకృష్ణ గారు, ఇక దేశవ్యాప్తంగా కూడా ఈరోజు యోగా డే, దేశవ్యాప్తంగా కాదు అంతర్జాతీయంగా యోగా డే, చాలా అందరూ కూడా పెద్ద ఎత్తున యోగాలో పాల్గొన్నారు. భారతదేశం నుంచి పుట్టిన ఈ యోగా డేకి సంబంధించి చైనాలో, అదేవిధంగా యుఎస్లో, ఇలా అన్ని చోట్ల కూడా ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రపంచ దేశాల అధినేతలతో సహా అందరూ కూడా యోగా డేలో పాల్గొన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో విడుదల రజని, మంత్రి విడుదల రజని వేసిన యోగాసనాలు వైరల్ అవుతున్నాయి. దాంతోపాటు బాలకృష్ణ ఈరోజు యోగా డేలో ఆయన కూడా పాల్గొంటూ కొన్ని యోగాసనాలు, అంటే కలకాలం ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని యోగాసనాలు చేయాలంటూ ఆయన కూడా పిలుపునిచ్చారు. అవి కూడా నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. ఇక దీనికి సంబంధించి, అంతర్జాతీయ యోగా డేకి సంబంధించి మరిన్ని వివరాలు మా ఢిల్లీ కరస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, రామకృష్ణ, రామకృష్ణ గారు, ఏంటి యోగా డే ఈరోజు మొత్తం ప్రపంచ వ్యాప్తంగా కూడా జరిగినట్లుంది కదా, ఏంటి యోగా డేకి సంబంధించిన విశేషాలు? అయితే ఈరోజు దేశవ్యాప్తంగా యోగా డే చాలా ఘనంగా జరిగింది. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కర్ణాటక వెళ్ళి అక్కడ యోగా డే సందర్భంగా కూడా ప్రధానమంత్రి ఒక కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు. ముఖ్యంగా యోగా అనేది ఏ ఒక్కరికో సొంతమో, లేదా ఒక్క దేశానికో సొంతమో కాదు, ప్రపంచంలో ప్రతి ఒక్కరికి సొంతమైంది. యోగా భారతదేశం యునెస్కో కూడా ప్రపంచ దేశాలు కూడా దీన్ని బాగా గుర్తించాయని చెప్పేసి ప్రధానమంత్రి గుర్తు చేసుకోవడం జరిగింది. దాంతో ప్రధానమంత్రితో పాటు ఇక్కడ ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూడా యోగాసనాలు వేసి యోగాని సెలబ్రేషన్ జరిగాయి. ఏదైనా సరే, ఒక యోగా డే, ఇంటర్నేషనల్ యోగా డే అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక ఆసక్తి కొనే దేశంలో దేశవ్యాప్తంగా యోగా డే సెలబ్రేషన్ జరుగుతున్నాయి. ఆయన తొలిసారిగా ఢిల్లీలో యోగా డే, ఇంటర్నేషనల్ యోగా డే నిర్వహించారు. ఆ రోజు నుంచి కూడా దాదాపుగా 4 సంవత్సరాల క్రితం అలా ప్రతి సంవత్సరం కూడా యోగా డే జరుగుతుంది. మరి యోగా డే సందర్భంగా ఆయన కొన్ని కొన్ని కొత్త విషయాలు కూడా ప్రతిసారి కూడా జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అలాగే యోగా ఆవశ్యకత, యోగా నుంచి అన్ని రకాల రుగ్మతల నుంచి కూడా బయటపడటానికి యోగా చాలా మంచిది. కనీసం ప్రతి ఒక్కరు ఉదయమే 10 నిమిషాల పాటు యోగా చేయండి, ఆ తేడా మీలో తెలుస్తుందని చెప్పేసి ప్రధానమంత్రి కూడా చెప్పడం జరిగింది. మరి ప్రధానమంత్రి యోగా మీద చాలా అవేర్నెస్, భారతదేశంలో యోగాకి చాలా పేరు ప్రఖ్యాతులు వచ్చాయంటే దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని చెప్పాలి. ఆయన చాలా క్యాంపెయిన్ చేశారు. ఆయన చేసిన క్యాంపెయిన్ కానీ, ఆయన చేసిన వ్యాఖ్యలు కానీ, ఆయన ఇచ్చిన సందేశాలు కానీ యూత్ ని కూడా చాలా అట్రాక్ట్ గా చేశాయి.
మరి దాంతో పాటు ప్రపంచ దేశాల్లో శాంతి నెలకొల్పేందుకు యోగా ఎంతోగా దోహదం చేస్తుందని చెప్పేసి ప్రధానమంత్రి చెప్పడం జరిగింది. యోగాతో క్రమశిక్షణ ఏకాగ్రత అలవర్చిందని చెప్పారు. ఇక కర్ణాటకలోని మైసూర్ ప్యాలెస్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని యోగాసనాలు కూడా ప్రధానమంత్రి చేశారు. యోగాన్ని గుర్తించిన ఐక్యరాజ్య సమితికి సహా ప్రపంచ దేశాలకు కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు. భారత ప్రత్యేకతను వైవిధ్యాన్ని యోగా ప్రతిబింబిస్తుందని అన్నారు. కొన్ని నిమిషాల పాటు చేత జ్ఞానం మనల్ని ఉత్తేజిస్తుంది. యోగా దినోత్సవం ఆరోగ్యం సంతోషం శాంతికి సూచకమని ప్రధాని చెప్పడం జరిగింది. ప్రపంచ ప్రస్తుతం యోగా ప్రపంచం నలుమూలన విస్తరించిందని, కరోనా విపత్తు సమయంలో కూడా దీన్ని నిర్వహించాం, సమాజంలో శాంతి నెలకొల్పి సమస్యల పరిష్కారానికి యోగా ఎంత దోహదం చేస్తుందో ప్రధానమంత్రి కళ్ళకు కట్టినట్టుగా ఆయన స్పీచ్ ద్వారా సందేశాన్ని చెప్పడం జరిగింది. ఇది నిజంగా చాలా అభినందించదగిన విషయం అని చెప్పాలి అజిత గారు. రైట్ రామకృష్ణ, ఇక ఈరోజు యోగా డే సందర్భంగా బాలకృష్ణ వేసిన ఆసనాలు, ముఖ్యంగా ఒక రకంగా బాలకృష్ణ గారిని ఎప్పుడు కూడా మనం చూస్తుంటాం, ఆయనకి పురాణాల మీద, అదేవిధంగా మన ప్రాచీన గ్రంథాల మీద, ప్రాచీన సంస్కృతి మీద చాలా పట్టు ఉంటుంది. అందులోనే ఈరోజు యోగా ఆసనాలు వేసి కూడా అదే రేంజ్లో ఆయన అందరినీ కూడా ఆశ్చర్యపరిచారు. ఈ సందర్భంగా ఒక మంచి సందేశం కూడా ఇచ్చారు, ఒకసారి ఆ సందేశాన్ని చూద్దాం. రైట్ తేజస్విని లైవ్లో ఉందా? రైట్ తేజస్విని, తేజస్విని, తేజస్విని వినిపిస్తోందా?